అప్రాక్సిమేట్ గా జూలై లాస్ట్ వీక్ కల్లా మరో రామాయణం సినిమా నేపథ్యంలో బాలీవుడ్ లో ఓ సినిమా స్టార్ట్ అవుతుందంట. అయితే ఈ సినిమాకి రాముడి క్యారెక్టర్ ఎవరు, సీత పాత్ర ఎవరు పోషిస్తున్నారు, రావణ బ్రహ్మగా ఎవరు కనిపిస్తున్నారు, ఈ డీటెయిల్స్ ఏవి ఇప్పటిదాకా రివీల్ అవ్వలేదు. అయితే ఈ సినిమా గురించి బాలీవుడ్ లో టాక్ ఏం నడుస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దంగల్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణం సినిమాకు సంబంధించి కొన్నేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పలు భాగాలుగా రామాయణం నేపథ్యంలో చిత్రాలను ప్లాన్ చేశాడు నితీష్ తివారీ. రాముడిగా రణబీర్, సీత పాత్రలో ఆలియా నటించడం ఖాయమైంది. జులై చివరి వారంలో వీరిద్దరి ఫోటోషూట్ నిర్వహించేందుకు నితీష్ రెడీ అవుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అయితే రావణుడి పాత్ర కోసం ఎవర్ని ఎంపిక చేశారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మొన్నటికి మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను రావణ బ్రహ్మ పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ రోల్ చేసేందుకు రాకీ భాయ్ అలియాస్ యష్ సుముఖంగా ఉన్నాడని సమాచారం. కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయకుండా కొన్ని నెలలుగా ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెడుతున్నాడు యష్. నితీష్ తెరకెక్కించే రామాయణంలో తాను నటించబోతున్న విషయాన్ని త్వరలోనే ప్రకటించాలనుకుంటున్నాడట. కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ లో మరో సినిమా చేసేందుకు రామాయణాన్ని మించిన సినిమా మరొకటి ఉండదని యష్ బలంగా నమ్ముతున్నాడట. పైగా దంగల్ దర్శకుడు తెరకెక్కించడం, రణబీర్ ఆలియా ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టడంతో యష్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యేందుకు సిద్ధమవుతున్నాడట.